3 గంటల ఫుటేజ్ సీఎం చూడడానికి టైం పడుతుంది అంటున్నారు 3 గంటలు రికార్డ్ చేసినాం మొత్తం సినిమాని సినిమా సీఎం చూస్తున్నారు చూసినాక బయటికి వస్తారు అంటారు అరే 2 రోజులు అయ్యింది మొన్న నైట్ ఎప్పుడు అయ్యింది అవును ఇప్పటివరకు కూడా ఇంకా సినిమా ఎన్ని రోజులు పడతారు అదంతా మీకు తెలిసిన సినిమానే నేను అదే అంటున్నా వాళ్ళు అమ్ముకో అంటే అమ్మకానికి సిద్ధపడేది వాస్తవం బీజేపీలు కొనడానికి సిద్ధపడ్డది వాస్తవం రేపు 31కో 30కో ఇక్కడ మునుగోడు వేదికగా ఈ నలుగురిని కండవలు కప్పాలనుకున్నది వాస్తవం ఈ లోపు ఎందుకంటే బీజేపీలో టిఆర్ఎస్ లో కూడా బీజేపీలో కూడా టిఆర్ఎస్ కు సంబంధించిన దగ్గర వ్యక్తులు ఉన్నారు ఆ తెలుసు అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు టిఆర్ఎస్ లో ఉన్నారు అంటే టిఆర్ఎస్ వ్యక్తులు కోవాట్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళు బీజేపీ ఆడుతున్న నాటకం సాములది ఇదంతా వాళ్ళ నుంచి వచ్చిందే అంటే అంటే కొద్దిసేపటి క్రితం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సభ ఏదో క్యాన్సిల్ చేసుకున్నారు బీజేపీ అంటే పాపం వాళ్ళు నలుగురిని జైన్ చేద్దాం అనుకున్నారు చేసి ఇక్కడ ఏదో షో చేద్దాం అనుకున్నారు అది లోపు ఈ రకంగా ట్రాప్ అయిపోయిండ్రు ఓకే కాబట్టి ఇక్కడ మునుగోడ ప్రజల ముందట ముఖం చూపించడానికి కూడా కొద్ది ఇబ్బంది సీతక్క ఒక వెనకబడిన ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు ఇక్కడ చూస్తేనేమో ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కొంటున్నారు 6,000 50,000 ఇస్తామని ఒకరు తులం బంగారం ఇస్తామని చెప్పేసి తులం బంగారం అంటే దాదాపు 1,000 కోట్లు కావాలి ఒక నియోజకవర్గానికి పంచడానికి కనీసం 40,000 అన్న చెప్పిన 600-700 కోట్లు కావాలి ఎట్లా ఎలక్షన్ ఎట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నారు మాకు ఇట్లాంటి రాజకీయాలను చూస్తే భయం అనిపిస్తుంది మనం సేవ చేయలేము ఇంకా మనకేదో ఈ పదవుల ద్వారా కొంత ప్రజాస్వామిక గొంతుకలను అసెంబ్లీలో వినిపించగలుగుతాం కొన్ని పోరాటాలు చేసైనా ప్రజలకు న్యాయం చేయగలుగుతాము లేదా అధికారంలో ఉంటే ఖచ్చితంగా మంచి సంక్షేమాన్ని అందించగలుగుతాం ప్రభుత్వాల ద్వారా అనేటువంటి కలలు కానీ మాకు ఇవన్నీ చూస్తే రాజకీయాలంటే సర్వీస్ చేసేటోళ్ళు కాదు బిజినెస్ దారులే అనేది వచ్చేసింది అంటే రాజకీయాలను కూడా బిజినెస్ కే వాడుకుంటున్నారు రాజకీయ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చిండు ఎంపీగా గెలిచిండు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అయిండు అధికారం లేదు కాబట్టి ఆయన 22,000 కోట్లకు అమ్ముడు పోయిండు అంటే ఆయన రాజకీయాన్ని బిజినెస్ గా కానీ కొన్ని ఊర్లలోకి వస్తే ఎక్కడ ఊర్లలోకి వచ్చింది లేదు పల్లెలు తిరిగింది లేదు ప్రజల సమస్యలు తెలుసుకునే లేదు ఓకే చేస్తామా చెయ్యమా ప్రతిపక్షంగా వేరు కనీసం ఊర్లలకు గెలిచిన కాడి నుంచి ఒక్కసారన్న గ్రామాలలో గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లలో మీటింగులు పెట్టి ప్రజలను పిలిపించుకొని అది లేదు ఎందుకంటే వాళ్ళ జాస అంతా ఎటుంటది అంటే బిజినెస్ మీదనే ఉంటది మళ్ళీ బిజినెస్ దారులు అంటే బిజినెస్ అంటే ఇలా రాజకీయాల్లోకి సర్వీస్ మెన్ సర్వీస్ చేసేటోళ్ళ కంటే ఎక్కువ బిజినెస్ దారులు వచ్చేసి రాజకీయాలను కూడా ఒక బిజినెస్ లాగా ఈ కాంగ్రెస్ లో ఉంటే ఇప్పుడు నాకు బిజినెస్ నా పదవులు నా అధికారం నా ఇది బాగుంటుందా లేకుంటే ప్రతిపక్షంగా ఉండి నా ఇవన్నీ నేను గట్టెక్కించుకోగలుగుతానా ఇది చూస్తారు ఒకప్పుడు చూస్తే ఇదే మునుగోడులో 40 సంవత్సరాలు 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు 20 ఏళ్ళు అధికారంలో ఉండొచ్చు పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారు నికార్సైనటువంటి కాంగ్రెస్ నాయకుడిగా నీతికి నిజాయితీకి మారుపేరుగా పనిచేసాడు అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండు అధికారం లేనప్పుడు పోరాడి ఎంతో కొంత నిధులు తీసుకొచ్చాడు ఈవెన్ మేము కూడా ఇవాళ సరే టిఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు మొత్తం సర్వమని కాకుండా కొంత కొంతైనా మేము తెచ్చుకోగలుగుతున్నాం అది అది ఇవ్వకుండా మేము ప్రశ్నించగలుగుతున్నాం కాకపోతే ఈ డబ్బులు అమ్మకాలు కొనుగోలు అది పైనుంచి కింది దాకా అదే వ్యవస్థ వస్తే అంబేద్కర్ గారు కన్న కలల రాజ్యాంగం ఎక్కడ అమలైతుంది బీద సాధలకు ప్రజాస్వామిక గొంతుగా వినిపించడానికి వాయిస్లెస్ పీపుల్ కు మేము వాయిస్ ఇవ్వగలిగే లోగా ఎక్కడ అవకాశం ఉంటది అందుకనే ఇది నిజంగా ఒక అంటే ఇంత సర్వీస్ చేస్తున్నా కూడా ఏమి చేయలేదు.